జరగకోకుండా కూడా ప్రజలు కూడా కొంచెం మరి జాగరూకతతో ఏంటి రోజా వ్యవహరించాలి. రోజా గారు ఈరోజు లైవ్లోకి వచ్చారు, నిన్న మొన్న లైవ్లోకి వచ్చారు, కంటిన్యూగా లైవ్లోకి వస్తున్నారు, అటాక్కి దిగుతున్నారు. ఇప్పుడు ఆవిడ ఆవిడకు ఉన్న స్థాయి ఏంటంటే, ఇది ఆవిడ స్థాయి ఏంటంటే ఎంటికలు పీక్కునే స్థాయి ఆవిడది. ఏదో ఒకటి చూడండి, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నేను ఎత్తాను, ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, బట్ మీరు ఎత్తారు కాబట్టి ఆమె స్థాయి ఏంటంటే ఇది. కొడాలి నాన్న గడ్డంలో ఉన్న తెల్లంట్రు గుడ పీకలు, తెల్లంట్రు గుడ పీకలు. ఇన్స్పిరేషన్ స్టార్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి కాలి మీద వెంట్రుకు కూడా మీరు పీకలేరని, కాలి మీద వెంట్రుకు కూడా మీరు పీకలేరని. నువ్వు వాలంటీర్ వ్యవస్థని కనీసం వెంట్రుక కూడా పీకలేవని చెప్తున్నా, కనీసం వెంట్రుక కూడా పీకలేవని చెప్తున్నా. సో ఇది ఈ పీకుడుగా ఈ పీకుడు ఈ ఎంట్రుకలు పీక్కునే వాళ్ళ గురించి, ఈ ఎంట్రుకలు పీక్కొని పీక్కొని అన్నీ ఊడిపోయి బొచ్చంతా ఊడిపోయిన వాళ్ళ గురించి మనం వెరీ లీస్ట్ బాదర్డ్. మేమేమనుకుంటున్నామంటే, ఓ ఓ సెగ్గడ్డ, ఓ ఒక సానిగాడు, లేకపోతే ఈ డ్యాన్స్లో జబర్దస్త్ ఆయమో, లేకపోతే ఇంకో ఎక్స్ వై జెడ్ ఎవరైనా కావచ్చు, వీళ్ళకు మేము లీస్ట్ ప్రయారిటీ. మేము ఒక రోడ్ల అంశము, ఒక తాగునీటికి, ప్రజలకు తాగునీటికి సంబంధించిన ముఖ్యమైనటువంటి శుద్ధిగా ఇవ్వాల్సిన మంచినీరు, గ్రామ పంచాయతీల అభివృద్ధి, పల్లెలకు సంబంధించిన ప్రతి సాగు తాగునీటి అవసరాలకు సంబంధించిన, యువత ఉద్యోగాలకు సంబంధించినది, ఐటీ సెక్టార్కు సంబంధించిన, మహిళల భద్రతకు సంబంధించినది, పారిశ్రామిక క్యారిడార్కు సంబంధించిన, పోలవరం గురించి, వైజాగ్ స్టీల్ గురించి, లేకపోతే కడప పరిశ్రమ గురించి, మేము వీటి గురించి మాట్లాడాలనుకుంటున్నాం. మేము వీటిని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తున్నాం గవర్నమెంట్ తరఫు నుంచి. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా గత 5 ఏళ్ళు ఇదే పని చేశారు, పీకుడు కార్యక్రమం, ఇప్పుడు అదే చేయాలని అనుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళ పీకుడు కార్యక్రమం పక్కన పెట్టుకొని ప్రభుత్వానికి ఏమన్నా సలహాలు సూచనలు కలిసి ఒక కన్స్ట్రక్టివ్గా రావాలనుకుంటే డెఫినెట్గా ఆహ్వానిస్తాము. లేదా ఇలాగే పిక్కుంటూ కూర్చుంటామంటే వాళ్ళు వాళ్ళు పిక్కోవాల్సిందే తప్ప మా నుంచి మాకేం అవసరం లేదు. మమ్మల్ని ఏమేమేమి వచ్చి మేము వాళ్ళకు హంబుల్గా లేకపోతే కాళ్ళు పట్టుకొని అమ్మమ్మ మీరు తిడుతూ ఉంటే మేము పడుతూ ఉంటాం, మాకు అవసరం కూడా లేదు. మేము ప్రజలకు ఏమైతే చెయ్యాలనుకుంటున్నామో ప్రతి ఒక్కటి, వాళ్ళు ఎంత తిట్టినా, వాళ్ళు ఎంత మమ్మల్ని బయటికి లాగాలని చూసినా, లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఎంత ప్రొవోక్ చేయాలని చూసినా కూడా మేము ఆ దిశగా మేము వెరీ లీస్ట్ బాదర్డ్ వాళ్ళ గురించి. ఓకే, ఏంటి బోరు బోరు బోరుగడ్డ అంశం ఏంటి? ఆయన అప్రూవల్ గా మారాడు అంటున్నారు, చాలా మంది పేర్లు వచ్చినాయి అంటారు, అందులో రోజా గారు కూడా ఉన్నాయంటారు. ఇందాకైతే ఆయన